హలో గాయస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలైట్. ఇవ్వాలండి యూస్ఫుల్ ప్రొడక్ట్. ఇదేమో ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళది, క్విక్ అండ్ ఈజీ వెజ్జీ కట్టర్ అండి. సూపర్ మంచి సిమెంట్ బ్లాక్ బ్లాకిష్ కలర్లో ఉందండి, గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చేసింది. దీని క్వాలిటీస్ కూడా బాగున్నాయి, యూనిక్ డిజైన్ అంట. తర్వాత స్టెయిన్లెస్ స్టీలు, 3 బ్లేడ్ ఉంటాయి దీంట్లో. 3 బ్లేడ్ ఉంటే ఎక్కువ కట్ చేస్తుందండి, సూపర్గా ఉంటుంది. స్కిడ్ బేస్ అంట, యాంటీ స్కిడ్ బేసు. 3 బ్లేడ్స్ ఉన్నాయండి, యూనిక్ డిజైన్, అది కూడా స్టెయిన్లెస్ స్టీలు, షార్ప్ బ్లేడ్స్ అండి. దీంట్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటోస్, క్యారెట్స్ కట్ చేసుకోవచ్చు అండి. దీని డెమో ఇప్పుడు చూపించబోతున్నాను, చూడండి ఎంత ప్రెట్టీగా ఉందో. బ్లాక్కిష్ కలరు సూపర్గా ఉందండి. దీని కాస్ట్ ఏమో 695 రూపీస్ అండి. మిక్సీ ఇంకా యూజ్ చేయకుండా, అవసరం లేకుండా దీంతోనే కట్ చేసుకోవచ్చు చక్కగా. ఎంత బాగుందో ఇది చూస్తానికి, చేస్తానికి కూడా చాలా బాగుంటుందండి. దీంట్లో ఇంకా రకాలు ఉన్నాయండి, నాన్ స్టిక్ కుక్వేర్స్, ఇంకా ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్, ఇంకా గ్యాస్ స్టవ్ కూడా ఉందండి. తరు అన్నీ ఉన్నాయండి, ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళవి తరపున. ఇవి చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్రోడక్ట్. ఇదేమో డిస్క్రిప్షన్ కార్డ్ అండి, ప్లస్ డెమో కూడా ఇస్తారు దీంట్లో ఎలా చేయాలి అని చెప్పేసి. డెమో కూడా ఉంటుంది, డెమో కార్డ్ అన్నమాట. అంటే చాలామంది తెలియదు కండి ఎలా యూజ్ చేయాలని చెప్పేసి, కాబట్టి దీంట్లో డిస్క్రిప్షన్ ఇస్తారన్నమాట. ఇదేమో వారంటీ కార్డు, ఏదన్నా మైనర్ రిపేర్స్ ఉంటే వాళ్ళే చేస్తారండి, ప్రెస్టీజ్ కంపెనీ వాళ్ళే చేస్తారు, అది వారంటీ కార్డ్ అన్నమాట. ఇప్పుడు డెమో చూసేస్తాము. ఇదేమో బ్లాకిష్ కలర్లో వచ్చేసిందండి, బ్లాకిష్ విత్ గ్రీన్ కలరు, చాలా బాగుంది, పెద్దదండి. అంతకుముందు నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, అది చిన్నది అన్నమాట. ఇదేమో పెద్దది, ఇది ఇక్కడేమో ఇది ఉందండి నాజిల్ టైప్లో, అది కరెక్ట్గా ఫిట్ అవ్వాలి. ఇదేమో తాడు అండి, తాడు పెట్టి లాగాలి అటు ఇటు, లాగితే మనకి ఫైన్గా చాప్ అయిపోతాయి ఆనియన్స్. ఇదేమో బ్లేడ్ అండి, చూడండి ఎంత స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్, సూపర్గా షార్ప్గా ఉంది. ఎడ్జెస్ కూడా 3 బ్లేడ్ అండి ఇది, కాబట్టి ఈజీగా కట్ అవుతుంది. మొన్న చూపించేది ఒక బ్లేడే అండి, కాబట్టి షార్ప్నెస్ తక్కువ ఉంటుంది. ఇదైతే షార్ప్నెస్ ఎక్కువ, చూడండి ప్రతి బౌల్ పెద్ద బౌల్ అన్నమాట. దీంట్లో మధ్యలో చూసారా, దానికి కరెక్ట్గా ఫిట్ అవ్వాలి, చూపిస్తాను ఈ విధంగా ఫిట్ అవ్వాలి. ఫిట్ చేసుకొని పైన మూత పెట్టుకొని లాగటేవండి, తాడు పట్టుకొని లాగేస్తే అప్పుడు మనకి ఈజీగా చాప్ అయిపోతాయండి. ఏదైనా ఆనియన్స్ కానీ, టమాటోస్ కానీ, గ్రీన్ చిల్లీస్ కానీ, సలాడ్స్ కోసం కానీ, లేకపోతే బిర్యానీల కోసం కానీ అన్నిటికీ వాడుకోవచ్చు. ఆమ్లెట్స్తో సహా వాడుకోవచ్చు అండి, అంత ఫైన్గా చాప్ అవుతుంది. ఈ విధంగా తాడు ఇస్తారు సైడ్, అది పెట్టుకొని లాగటమే. గ్రీన్ కలర్ చూడండి, చాలా బాగుంది ఈ ప్రోడక్టు. ఇప్పుడు డెమో చూపించబోతున్నాను, లెట్స్ స్టార్ట్ ద డెమో. ఇలా ఫిక్స్ చేసుకొని లాగటమే, చూడండి ఎంత సౌండ్ వస్తుందో. నేను మీకు సౌండ్ ఆఫ్ చేయకుండా చూపిస్తున్నాను, కానీ కట్ చేసేటప్పుడు నేను ఆఫ్ చేస్తానండి, ఎందుకంటే సౌండ్ చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి కట్ చేస్తానమాట. ఇలా విధంగా చేస్తే సూపర్ ఫైన్గా అవుతాయండి ఆనియన్స్, టమాటోస్, ఇంకా పచ్చిమిరపకాయలు. ఇక్కడ నేను డెమో కోసం ఆనియన్స్, క్యారెట్స్, ఇంకా పుదీనా కొత్తిమీర తీసుకున్నానండి, అలాగే టమాటోస్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు చిన్న చిన్న ఫోర్ పీసెస్గా చేసుకొని పెట్టుకోవాలండి. దీంట్లో చాప్ చేయబోతున్నాను, ఈ విధంగా 4గా కట్ చేసుకొని కొద్దిగా వేసుకోండి, ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని తిప్పద్దు, ఎందుకంటే బ్లేడ్ ఊడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి తక్కువగా వేసుకోండి. ఇంకా ఫైన్గా కావాలంటే ఇంకా ఫైన్గా చేసుకోవచ్చు అండి, ఏం లేదు, ఆ మూత మూసేసి తిప్పుకోవటమే, లాగటమే. ఇప్పుడు టమాటోస్ కూడా చాప్ చేసి చూపిస్తానండి. టమాటోస్ 4 పీసెస్గా చేసుకొని ఈ విధంగా చక్కగా పెట్టుకొని తిప్పుకోవటమే. ఇప్పుడు టమాటోస్ కూడా కట్ చేసి చూపిస్తానండి. టమాటోస్ ఈ విధంగా 4గా డివైడ్ చేసుకున్నాను, 4 పీసెస్ అనమాట. 4 పీసెస్ చేసి బౌల్లో వేసుకున్నాను, కరెక్ట్గా ఫిట్ చేసుకొని ఈ విధంగా తాడిస్తానండి సైడ్, అది పెట్టి లాగుతున్నాను. చాలా ఈజీ అండి హ్యాండిల్ చేయటం, ఎందుకంటే చాలా ఈజీగా ఫైన్గా చాప్ అయిపోతుంది. ప్లస్ క్లీనింగ్ కూడా చాలా ఈజీ అండి, ఊరికంటే వాటర్ పెట్టి సర్ఫ్ వేసి కడిగేస్తే సరిపోతుంది. స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్ కూడా సూపర్గా ఉందండి, అది కూడా ఊరికే వాటర్ వేసి కడిగేస్తే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్. చూడండి ఎంత ఫైన్గా చాప్ అయిపోయిందో.
ఇప్పుడు ఒక బౌల్లో తీసి వేసేసుకుంటా. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు చాప్ చేసి చూపించబోతున్నాను. ఈ విధంగా కొత్తిమీర కరివేపాకు రెండు వేసుకొని కరెక్ట్గా ఫిక్స్ చేసుకొని బౌలు ఇప్పుడు చూడండి మ్యాజిక్. ఇప్పుడు క్యారెట్స్ కూడా చాప్ చేసి చూపించబోతున్నాను అండి. క్యారెట్ చిన్న చిన్న పీసెస్ చేసి దీంట్లో వేసుకోండి. ఇది హ్యాండ్కి మంచి ఎక్సర్సైజ్ అండి. నొప్పులు ఉండే వాళ్ళు చేసుకుంటే హ్యాండ్ ఎక్సర్సైజ్ చాలా బాగుంటుంది. చూసారు కదా లైవ్ డెమో, క్యారెట్ కూడా ఎంత ఫైన్గా చాప్ అయిపోయిందో. ఇవి ఆనియన్స్ ఫైన్ ఫైన్ చాప్ పీసెస్ అయిపోయినాయి చూడండి. ఇది బిర్యానీలోకి కానీ లేకపోతే ఆమ్లెట్లో కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇవి క్యారెట్స్ అండి, క్యారెట్ ఫ్రైకి చాలా బాగుంటాయి పీసెస్. ఇదేమో టమాటో చూడండి, టమాటో ఎంత ఫైన్గా చాప్ చేసిందో, అచ్చు మిక్సీ లాగే అనిపిస్తుంది కదా. ఈ కొత్తిమీర కరివేపాకు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ లైవ్ డెమో లైక్ చేయండి, షేర్ చేయండి పక్కన వాళ్ళతో, మరి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.